అఖిల, సంస్కారం గురించి నువ్వా? దమ్ముంటే సభ పెట్టండి. ఇప్పుడంతా పప్పు శిష్యులే. నంద్యాల ప్రచారంలో భాగంగా వైసీపీ తరఫున ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే రోజాను టీడీపీ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తతకు తెరపడింది. అనంతరం ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశం పెట్టి టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అఖిలప్రియలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు మహిళల సంక్షేమం గురించి మాట్లాడడాన్ని రోజా తప్పుపట్టారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను నెట్టనిలువున ముంచిన మీరా మహిళల గురించి మాట్లాడేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై చోటు చేసుకున్న దాడులను ఏకరువు పెడుతూ టీడీపీని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి జరిగితే పక్షపాతంగా వ్యవహరించారు. కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు మహిళలను వ్యాపారంలోకి దించి నాశనం చేసినా వాళ్ల మీద చర్యలు తీసుకోలేదు. అలాంటి మీరా మహిళల గురించి మాట్లాడేది అంటూ రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారాయణ కాలేజీల్లో 25 మంది విద్యార్థినులు అన్యాయంగా బలైపోతే దానికి కారణాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. క్యాబినెట్లోనే ఉన్న నారాయణను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. తండ్రి చనిపోతే ఇప్పటికీ తండ్రి ఫోటో పెట్టుకుని తిరుగుతున్న జగన్ గురించా నువ్వు మాట్లాడేదని రోజా అఖిలప్రియపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని నమ్ముకున్న వారి కోసం జగన్ ఇప్పటికీ పోరాడుతున్నారని, కానీ తండ్రి చితి కూడా ఆరకముందే పదవుల కోసం వెళ్లిన నీకు ఆయనతో పోల్చుకునే అర్హత లేదని అన్నారు. తల్లిదండ్రుల కన్నా పదవులకే విలువ ఇచ్చిన నీకు నైతిక విలువలు ఎక్కడవని ప్రశ్నించారు. 85 బార్షాపులకు ప్రభుత్వం లైసెన్సులు ఇస్తే అందుకు తలోపి వివాహితుల తాళిబొట్లు తెంచాలని చూస్తున్న నువ్వా మహిళల గురించి మాట్లాడేది అని అఖిలప్రియను నిలదీశారు. సొంత మేనమామ కూడా ఈరోజు నీ ఇంటికి వచ్చే పరిస్థితి లేదని, ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని నీకు నువ్వు ఆలోచించుకుంటే నిజాలేంటో తెలుస్తాయని అఖిలప్రియకు సూచించారు. సంస్కారం, సాంప్రదాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అంటూ మంత్రి అఖిలప్రియపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి చనిపోయి 24 గంటలు గడవకముందే మంత్రి పదవి కోసం అసెంబ్లీకి వెళ్లిన నువ్వా సాంప్రదాయం, సంస్కారం గురించి మాట్లాడేది అని విమర్శించారు. కట్టు బొట్టు లేకుండా చుడీదార్లు వేసుకుని తిరిగే నువ్వా సాంప్రదాయం గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. శోభా నాగిరెడ్డి గారి రక్తం పంచుకు పుట్టి ఆమె ఆశయాలకు తూట్లు పొడుస్తూ తండ్రిని చంపిన వారికి మద్దతు పలుకుతున్న నువ్వా సంస్కారం గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు.